ఫ్రెండ్స్, బిగ్ బాస్ హౌస్ లో ఓజీ క్లాన్ వర్సెస్ రాయల్ క్లాన్ జరుగుతుంది కదా. అయితే 9వ వారం నామినేషన్స్ విష్ణుప్రియకి అగ్ని పరీక్ష. ఎలాగా అంటే సీజన్5లో మనకి జైల్ నామినేషన్స్ గుర్తున్నాయా? జైల్ నామినేషన్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఏంటంటే ఒక జైలు పెడతాడు బిగ్ బాస్. మెగా చీఫ్ అయిన విష్ణుప్రియ ఉన్న ఇంటి సభ్యుల్లో అంటే 12 మంది ఇంటి సభ్యుల్లో 5గురిని జైల్లో వేసేయాలి. రీజన్స్ చెప్పు. ఆ 5గురు ఎవరైనా పర్వాలా. ఓకే, అయితే మన విష్ణుప్రియ ఏం చేస్తుంది ఇక్కడ, వాళ్ళ ఓజీ క్లాన్ని నేను కాపాడుతానని చెప్పేసి తను ముందుగానే ఈరోజు లైవ్లోనూ చెప్పింది, నిన్న చెప్పింది. కానీ యష్మి విషయంలో మాత్రం తనకి ఇంకా మనసులో సాటిస్ఫాక్షన్ లేదు, ఎందుకంటే యష్మి చాలా తనని ఇబ్బంది పెట్టింది కాబట్టి. సో బిగ్ బాస్ అలా చెప్పంగానే ఫస్ట్ యష్మిన్ లోపలేసేస్తుంది. యష్మిన్ లోపలేసిన తర్వాత నబీల్ కూడా వేస్తుంది అనమాట. సో నబీల్ ఎందుకు వేసింది అనేది క్లారిటీ లేదు, ఎందుకంటే ఇక్కడికి నబీల్ నేసింది బేసిక్గా ఇక్కడ రోహిణి, హరితేజ, అవినాష్ వీళ్ళు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అయినప్పటికీ కూడా హరితేజ్ని బెస్ట్ ఫ్రెండ్స్. సో తను ఏం చేసిందంటే టేస్టీ తేజ, గౌతమ్, నైని భావని వేసింది. సో నిఖిల్ ఏమంటాడంటే నువ్వు నబీల్ని ఎందుకు వేసావు, ఒక 5గురు వాళ్ళనే వేసేయచ్చు కదా అంటే నా దగ్గర రీజన్స్ లేవని చెప్పింది అనమాట. సో తర్వాత ఏమవుతుందంటే యాక్చువల్లీ ఇక్కడ మ్యాటర్ ఇంకోటి ఏంటంటే ట్విస్ట్, 5గురిని నామినేట్ చేసిన తర్వాత బజర్స్ పెడతాడు బిగ్ బాస్. బజర్ పెట్టిన ప్రతిసారి ఎవరైతే నామినేట్ అవ్వలేదో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నిఖిల్, పృథ్వీ, అలాగే ప్రేరణ వీళ్ళందరూ కూడా బయట ఉంటారు, యష్మి, నబీల్ ఒక్క ఇద్దరే లోపలికి వెళ్తారు కదా. సో పృథ్వీ ఏం చేస్తాడంటే ఆ కీస్ పట్టుకొని బయటకు వచ్చి నబీల్ని విడిపించి నబీల్ బదులు ఇంకోళ్ళు నేసేయాలన్నమాట లోపల. సో అట్లాగా ఇంకా బయటకు వచ్చిన వాళ్ళు ఇంకొకసారి కీస్ పట్టుకుని అలా కీస్ పట్టుకుని ఒకళ్ళని విడిపించి ఇంకోళ్ళు చేస్తుంటారు, ఇంకోళ్ళు విడిపించి ఇంకోళ్ళు చేస్తుంటారు. పృథ్వీ తర్వాత ప్రేరణకి కీస్ దొరికితే తను ఏం చేస్తుందంటే యష్మిని బయటకు తీసుకొచ్చేస్తుంది, యష్మి బదులు అవినాష్ నేసేస్తుంది అనమాట. సో ఇట్లాగా వేస్తూ వేస్తూ రౌండ్స్ బజర్ తిరుగుతూ తిరుగుతూ ఒక 4 to 5 బజర్స్ అయిన తర్వాత బిగ్ బాస్ నామినేషన్స్లో ఎవరు ఉంటారంటే నబీల్ తప్పించుకుంటాడు అనమాట బిగ్ బాస్ నామినేషన్స్ నుంచి. యష్మి అయితే నామినేషన్స్లో ఉంది. ఓజీ క్లాన్ నుంచి ఒక యష్మి మాత్రమే ఉంది, పృథ్వీ, నిఖిల్, నబీల్, ప్రేరణ, విష్ణుప్రియ సేఫ్. మిగతా వాళ్ళు నైని, పావని, గౌతమ్, హరితేజ, టేస్టీ తేజ వీళ్ళు ఉన్నారు నామినేషన్స్లో ప్రస్తుతానికైతే. సో 5గురు కన్ఫామ్ నామినేషన్స్. ఇప్పుడు బిగ్ బాస్ ఇంకేమైనా పెట్టాడు అనుకోండి, అంటే డైరెక్ట్గా ఒకళ్ళని నామినేట్ చేయాలి, డైరెక్ట్గా ఇంకొకళ్ళు నామినేట్ చేయాలని చెప్పేసి, అప్పుడు విష్ణుప్రియకి ఇంకొక అగ్ని పరీక్ష. అసలు మామూలుగా విష్ణుప్రియ నామినేషన్స్ చెప్పి వెయ్యమ్మా, రీజన్స్ చెప్పి నామినేషన్ వేయమ్మా అంటేనే వేయలేదు తను. ఇక ఇప్పుడు 5గురిని ఏ రీజన్స్ పెట్టి చెప్పిందనేది తెలియదు.